ఏపీ మారిటైమ్ మాస్టర్ ప్లాన్ తో పాటు మారిటైమ్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. విభజన తర్వాత సుదీర్ఘ కసరత్తు చేసి శ్రీకారం చుట్టిన ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వివాదాలకు తావు లేకుండా అన్ని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ను జీఏడీ పరిధిలోకి, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ను ఐఎన్పీఆర్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఏపీ టవర్స్ కార్పొరేషన్ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో విలీనం చేయాలని ఆదేశించారు. బంగారం లాంటి ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం విషం చిమ్మి నాశనం చేసిందని చెప్పారు. రెండు వేల 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రారంభిస్తే గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా రద్దు చేసిన అన్ని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించాలని అధికారులకు సూచించారు. ఏపీ మారిటైమ్ బోర్డు, ఏపీ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ ఇన్లాండ్ వాటర్ వేవ్స్ అథారిటీ ప్రాజెక్టులను పునరుద్ధరించాలని చెప్పారు. విభజన తర్వాత ప్రతిపాదించిన దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్ ఎయిర్పోర్టులు, ఎయిర్ స్ట్రిప్ల నిర్మాణంతో పాటు శ్రీకాకుళం జిల్లా మూలపేట ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో మొత్తం 12 నుంచి 14 చోట్ల ఎయిర్పోర్టులు, ఎయిర్ స్ట్రిప్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. తాడిపత్రి, తుని ప్రాంతాల్లోనూ ఎయిర్ స్ట్రిప్లు నిర్మించే అంశంపై పరిశీలన చేయాలని ఆదేశించారు.